基础桥身装饰着1900年的石雕和青铜雕塑，它是为纪念法俄结盟而建造的。 앞에 보시는 다리는 알렉산드르 3세 다리인데 돌과 청동 조각물로 장식된 철물 구조로 모던 스타일의 매력을 보여주고 있습니다. 1900년 완공되었으며 프랑스 러시아 동맹에 받쳐진 것입니다. À Tribord, l'esplanade des Invalides marque le début du quartier de Grenelle, qui est aujourd'hui une partie résidentielle de la capitale. To starboard, you can see the Esplanade des Invalides. This esplanade marks the beginning of the Grenelle district. A estribor, pueden observar la Esplanada de los Inválidos. Antiguamente era una zona dedicada al cultivo de hortalizas. Hello everyone, welcome back to our channel. And in the next video, you share that. Our video, matter, ne no, this Paris view, anta, box video, petra ne kar choran de, boat lagu ne kada, boat lo ne, opposite boat lo me melton na mo, chala chala bond tarandi idi. Seven lakes un time in Paris kelle amu, ande. నేను నా వీడియోలో యూట్యూబ్ వీడియోలో ఒక సెకండ్ వీడియో కావాలి నేను ప్యారిస్ది ఒక వన్ మినిట్ వీడియో వరకే పెట్టాను చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే అసలు మార్నింగ్ కంటే ఈవినింగ్ వ్యూ అయితే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకేంటి ఇక్కడ ఏంటంటే సెవెన్ లేక్స్ ఉంటుంది సెవెన్ నాకు తెలిసినంత వరకు నేను గుర్తుపెట్టుకున్నంత వరకు సెవెన్ లేక్స్ ఇవి ఇవి వాటర్లో బోట్లో వెళ్తాము ఈ బోట్కి కూడా మనం మనీ పే చేయాల్సి వస్తుంది ఎంత పే చేసాము 10 యూరోస్ పే చేసాము మేము పర్ హెడ్కి వచ్చి 10 యూరోస్ పే చేసాము చాలా బాగుంటుందండి అవన్నీ ఉన్నాయి కదా హిట్లర్ ఉన్నారు కదా ఆ హిట్లరు ఎంతోమంది నాయన ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు చంపేశారు కదా అవన్నీ ఇక్కడే ఉంటాయి ఆ స్థూపం ఉంది చూడండి ఆ స్థూపం అక్కడే ఉంటుంది అక్కడ చనిపోయారు చూడండి వాళ్ళందరినీ అక్కడే పెట్టేశారు అక్కడ కూడా మేము వెళ్ళాము ఎంత బాగుందంటే అంత చాలా చాలా బాగుంటుంది ఇది నైట్ వ్యూ అయితే మరీ చెప్పన అవసరం లేదు నాకు డే టైం కంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డే టైం కంటే నైట్ టైం చూస్తే అంత హ్యాపీనెస్గా వస్తుంది ముందు వీడియోలో నేను దాని గురించి మా ఆయన డిస్కషన్ చేస్తున్నాను నైట్ చాలా బాగుంటుంది కదా ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనిపించింది ఆ బోటుది అయితే మరీ ఎంత బాగుంటుంది కదా లేక్స్ ఆ లేక్లో అంటే మామూలుగా ఆ బోట్లకు చాలామంది ఆ బోట్లలో పెద్ద రిచ్ ఫ్యామిలీస్ ఉంటుంటారు కదా వాళ్ళు ఏమంటే హీరోస్ వాళ్ళందరూ అంటే మ్యారేజెస్ పార్టీస్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఇదంతా ఆ ప్యారిస్ రీబిల్డ్ అవ్వరికి పక్కన చుట్టుపక్కల ఉండే వ్యూ అంతా ఇదేను డే టైం చూస్తే మనమంతా అంత మనం ప్లే చేయలేము నాకేంటంటే ఇది బొట్టబొమ్మ ఏదో సాంగ్ ఉంది కదా అలా వైకుంఠపురంలో ఆ వైకుంఠపురం సినిమా చూస్తుంటే నేను అంతా అక్కడ చూశాను ఆ యూ అంతా చూశాను అని గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా ఉండింది అందుకని ఈ వీడియో చాలా ఎక్కడెక్కడంటే ఇది ఈ వీడియో అంతా చాలా గ్యాదర్ చేసి నేను అంతా గ్యాదర్ చేసి సరే ఒక వీడియో చేద్దాము అని ఆ హ్యాపీనెస్గా చేశాను ఇది అక్కడ ఉంది కదా ఇది వీటిని దాటుకొని వెళ్ళాలి ఇది చూడడానికి ఈ వీడియో చూడడానికి చిన్నదిగా ఉంది కానీ చాలా పెద్దది లేక్ మాత్రము సెవెన్ మేమైతే పొద్దున్నే నుంచి నైట్ దాకా తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయేసాయి అసలు ఇంతలానూ వాసిపోయేసైతే నా కాళ్ళు అయితే ఎంత వాసిపోయినా నేను ఇవి ఇక్కడ ఇది అక్కడ మనకి చూడడానికి అక్కడ ఉండే ఇల్లులన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి ఉన్నట్టున్నాయి అదేం దగ్గర కాదు చాలా దూరమేను ఆ లేక్స్ ఒక లేక్ నుంచి ఇంకొక లేక్కి వెళ్ళడానికి నాకు తెలిసి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది అయితే మేము నడిచే వెళ్ళాము ఇది మాత్రము అంటే బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి కదా అని మేము వెళ్ళాము ఇది బోట్లో వెళ్ళాము ఇంకా చాలా చాలా బోట్లు ఉంటాయి వాటికి కొంచెం ఎక్కువగా పేరు అంటే మనీ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా హీరోస్ ఎవరైనా రిచ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు పెట్టేదానికి వాళ్ళు దాంట్లో ఇంకా ఫుడ్ అదంతా వాళ్ళ అకామిడేషన్ అదంతా వాళ్ళ నైట్ పార్టీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు దాని కూడా ఎక్స్ట్రా మనీ ఉంటుంది కదా ఇది మేమేంటంటే మామూలుగా ఓన్లీ వ్యూ చూడడానికి ఒక నాకు తెలిసి 2 అవర్స్ ఆర్ 1 అవర్లో వెళ్ళాము అనుకుంటున్నాను నేను ఇది
ఈ చుట్టుపక్కల అంటే చుట్టూరుగా ఉండేదానికి నేను చూపిస్తున్నాను. నైట్ వ్యూ అది స్థూపం ఉంది కదా, ఈ స్థూపాలు కూడా చాలా స్థూపాలు ఉంటాయి ఇక్కడ. ఎన్ని స్థూపాలు ఉన్నాయంటే చాలా స్థూపాలు ఉంటాయి. ఇది ఒక బ్రిడ్జి, 7 బ్రిడ్జెస్ మనం దాటుతాము దీన్ని. ఇది ఈ బోట్లో వెళ్తే మాకు 2 అవర్స్ పట్టింది ఈ బోట్లో వెళ్ళడానికి. అయితే మేము డే టైంలో ఏం చేసామంటే అంతా నడుచుకుంటూ చూసేసాము, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అదంతా చూసుకున్నాము. ఇక్కడ చూడండి అసలుకి ఎక్స్పీరియన్స్ అయితే ఎంత బాగుందో ఆ ఈఫిల్ టవర్కి. మేము ఈ వీడియో ఏంటంటే నేను ఎవరో అయితే ఇస్తే చేసింది కాదు, మేము ఎక్స్పీరియన్స్ మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వీడియో ఇది. ఒకసారి ఎక్కడంటే నేను కొన్ని వీడియోస్ కూడా పెడతాను, వీడియోస్ అంటే నా ఇమేజెస్ పెడతాను, ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా ఎక్కడ నేను ఇక్కడ ఎక్కడ కనిపించలేదు కదా. అప్పుడంటే మాకేమి వీడియోలు చేయాలా అంత ఎక్స్పీరియన్స్ ఏమి అంటే వీడియోలు చేసుకోవాలి అనేది అంతా ఏమి ఉండేది కదా. అందుకని నేను ఏంటంటే ఓన్లీ ఫొటోస్ వరకు యూకి అంటే యూ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అంటే నేను అంత హ్యాపీగా ఉండి ఓన్లీ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. ఇది నేను తీసిన వీడియో కూడా కాదు, మా ఆయన వీడియోలు తీసుకుంటే ఫోన్లో నుంచి నేను ఇంకా నేను యూట్యూబ్ కోసం పెట్టుకుంటా ఉన్నాను. ఇది ఎవరైనా చూసుంటారేమో. లాస్ట్లో నేను 1 మినిట్ పెట్టాను కదా, ఆ 1 మినిట్లో ఇంత క్లారిటీగా ఇంత అంతే నేను అంత ప్రతి ఒక్కటి నేను దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ కొంచెమే ఒక 1 మినిట్ వీడియో నేను ఇది ఇంత అసలుకి నైట్ ఇంకా నా వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. ఇంకా అసలుకైతే డైరెక్ట్గా చూస్తే అంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది అంటే అంతే నేను అసలు చెప్పడానికి బాగుంటుంది బాగుంటుంది అని కాదు, చాలా చాలా అంత బాగుంటుంది. మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే దగ్గరలో ఉన్నట్టు నేను జూమ్ చేద్దాం అనుకున్నాను. జూమ్ చేయడానికి అసలు కొంచెం కూడా నాకు ఆ టైంకి జూమ్ చేయడానికి రాలేదు. తర్వాత జూమ్ చేసినా కూడా అది వెళ్ళిపోయేసింది. జూమ్ చేసిన కొన్ని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్స్పీరియన్స్ని అసలుకి. నేను ముందు ఏంటంటే నాకేమో వెళ్ళాలనేమీ లేదు, నేను ఇక్కడికి ప్యారిస్కి వెళ్ళాలనేమీ లేదు. వెళ్ళిన తర్వాత డే టైం అంతా కూడా నాకేమంత ఏమి అనిపించలేదు. నైట్ టైం ఆ వ్యూ చూసిన తర్వాత అంత హ్యాపీగా అసలుకి నేను ప్యారిస్కి సరేలే వెళ్దాంలే అంటే అందరూ మాతో మేము వెళ్ళిన వాళ్ళు అంటే మేము ఆఫీస్ తరఫున వెళ్ళాం కదా, ఆఫీస్ తరఫుతే అందరు వెళ్తూనే ఉన్నారు. మేమేంటంటే వెళ్ళలేదు వెళ్దాంలే ఏముంటుందిలే అనుకున్నట్టు కేర్లెస్ అని కూడా కాదు, మాకు మేము అంత ట్రావెల్ చేసే వాళ్ళం కాదు. ఈవెన్ నేను అంతేను మా హస్బెండ్ అంతేను, ట్రావెలింగ్కి మేము అంత ఇష్టపడము. అయినా కూడా సరేలే ఒకసారి చూద్దాము అందరు సజెస్ట్ చేస్తే సరే చూద్దాము అనే అలాగే వెళ్ళాము. చాలా చాలా నైట్ అయితే ఎంత బాగుందో ఇప్పుడు చూసుకుంటుంటే, అలా వైకుంఠపురం అలా సాంగ్ చూస్తుంటే అసలు మాత్రం అప్పటికంటే నేను ఎక్స్పీరియన్స్కి థ్రిల్లింగ్ కంటే కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ టైంలో అంటే ఓకే చూసాము ఏముందిలే అన్నట్టు ఉండింది నాకు. ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత ఆ సాంగ్లో ఆ సాంగ్లో ఉండే ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను. అది చూసి ఆ సాంగ్ని ఎన్నిసార్లు చూస్తున్నాను. దాని తర్వాత ఈ వీడియోకి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ వీడియోకి ఎడిట్ చేస్తా, దాన్ని కొంచెం చెప్పడానికి ట్రై చేసి చేస్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేము ఇంకేంటంటే ఈఫిల్ టవర్ అది ఉంది కదా, ఆ ఈఫిల్ టవర్కి ఒక 4 ఉంటాయి, ఆ 4లో 2 మాత్రం ఎక్కాము. నాకు 2 ఇంకా కళ్ళు తిరిగిపోయేసి చాలా ఆ 2 మధ్యలో ఉంది కదా, ఆ మధ్యలో దాకా ఎక్కాము. అంత పైకి ఎక్కడానికి అమ్మో నాకు అసలుకి 2 అప్పటికే ఇంకా నాకు చాలా ప్రాబ్లం అనిపించేసేసి ఎక్కలేకపోయేసాము. అక్కడ ఇమేజ్ యాడ్ చేశాను కానీ నేను ఎప్పుడు అంటే మీరు నమ్మడానికి నేను ఇమేజ్ యాడ్ చేశాను. మేము వెళ్ళాము ప్యారిస్కి అనేదానికి. ఇంకా చాలా ఉన్నాయి, మేము జర్మన్కి వెళ్ళినప్పుడు చాలానే చూసాం కానీ ఇంత లేదంటే వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకోవాలంత నాకు అంత ఇంట్రెస్ట్ అనేది లేదు. ఏదో కొంచెం ఇది నచ్చింది కాబట్టి నేను ఇది ఒక్కటే కొంచెం తీసుకున్నాను. చాలా ప్లేసులకి వెళ్ళాం కానీ మేము జర్మనీకి వెళ్ళినప్పుడు అసలు ఒక్క ఫోటో కూడా సరిగ్గానే తీసుకోలేకపోయేసాము. అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు
ఇంట్రెస్ట్ లేక ఏం వీడియోస్ ఏం తీసుకోలేదు. మేము అక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ దాకా ఎక్కాము. ఆ సెకండ్ నుంచి కింద చూస్తుంటే ఏం చిన్న చిన్న చిన్నవి కనపడుతున్నాయి. ఆ సెకండ్కి వెళ్తేనే ఎంత హైట్ ఉందో అది అమ్మ అనిపించింది నాకైతే. అసలు కింద కూడా కళ్ళు కూడా ఎక్కి చూడలేదు. చూద్దాము ఫొటోస్ తీసుకుందామని మా ఆయన అంటుంటే నేను అసలుకి వెళ్ళిపోదాం కిందకి దిగేసేద్దాం అంత భయం వేసేసింది నాకు. చాలా చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి, ఇక్కడైతే మరి ఎంత బాగుందో అది. ఈ విగ్రహం చూసి నేనేమనుకున్నానంటే హైదరాబాద్లో బుద్ధ విగ్రహం అంటారు కదా, ఈ విగ్రహం ఉంది కదా, దీన్ని చూసి నేను ఏమనుకున్నానంటే ఏముంది దాంట్లో, మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధ విగ్రహం ఉంది కదా అంతే కదా అనుకు. అసలు ఆ థాట్స్ అన్నీ ఎంత సిల్లీగా ఉన్నాయంటే అంత సిల్లీగా ఉన్నాయి. కొన్ని ఇమేజెస్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంది.